భారతదేశంలో మనం అమూల్ బేబీని చూసాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కొత్త అమూల్ బేబీ జగన్ రెడ్డిని మనం చూస్తాం జరుగుతుంది. దశాబ్దాలుగా పాడి పరిశ్రమని అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున ప్రోత్సహించిన సంగం డైరీని ఈరోజు అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అందరూ చూస్తారు. అసలు దూల్పాల్ నరేందర్ గారు చేసిన తప్పేంటని ఈ ప్రభుత్వాన్ని స్ట్రైట్ గా ప్రశ్నిస్తున్నా. వాడి రైతులకి 4 రూపాయలు ఎక్కువ లీటర్కి ఇస్తాం అని చేసిన తప్ప అని అడుగుతున్నాం. రైతుల కోసం హాస్పిటల్ ఏర్పాటు చేసి హాస్పిటల్ ద్వారా 50% డిస్కౌంట్స్ తో వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాం ఆయన చేసిన తప్ప అని అడుగుతున్నాం. 2013లో మ్యాక్స్ సొసైటీ నుంచి కంపెనీస్ కి మారింది సంగం డైరీ. అది అందరికి తెలిసిన విషయమే. కావాలని ఎప్పుడో జరిగిన విషయాన్ని ఈరోజు తీసుకొచ్చి ఎవరైతే ప్రజల తరపున పోరాడుతున్నారో, ఏ నాయకులైతే ప్రజల తరపున పోరాడుతున్నారో వాళ్ళని ఈరోజు ఇబ్బంది పెడతాం మనందరం చూస్తున్నాం. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని గత 6 సంవత్సరాలుగా ప్రజల చెవులు గుయ్యని వరకు చెప్పారు జగన్ రెడ్డి. అది జరగలేదని ఒక స్టింగ్ ఆపరేషన్ చేసింది ఆయన తప్ప అని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. రైతుల కోసం ప్రజల తరపున నిరంతర పోరాడిన వ్యక్తి నరేంద్ర గారు. 5 సార్లు, ఒకటి కాదు 2 కాదు, 5 సార్లు ఎమ్మెల్యేగా శాసనసభకి వెళ్ళిన వ్యక్తి నరేంద్ర గారు. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. ఆ కుట్ర ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆడి పరిశ్రమ మొత్తం తీసుకెళ్లి గుజరాత్కి అమ్మేద్దామని. ఈ అన్నిట్లో జగన్ రెడ్డి గారు వాటా ఎంతో ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒంగోలు డైరీ ఇప్పటికీ అమూల్కి అప్పగించారు. సరైన ప్రాసెస్ ఫాలో అవ్వకుండా అప్పగించారు. 100 కోట్ల విలువైన ఆస్తి ఉంది ఒంగోలు డైరీకి. అదంతా ఇప్పుడు అమూల్కి అప్పగించారు. అంతేకాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా అమూల్ డైరీ కోసం ఈ అమూల్ బేబీ 3,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు 2 కాదండి, 3,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకుని వాళ్ళకి ఈయన కట్టిస్తాడంట. రేపు ఎవరు కట్టాలో దీని డబ్బులు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ప్రజల సొమ్ముతో ఈ అమూల్ బేబీ సోకులు చేస్తున్నాడు. ఎంత అన్యాయం ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. ఈరోజు ఇన్సైడర్ ట్రేడింగ్ విషయమేమి, అనేక స్కాముల పైన పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పోరాడుతుంటే వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి అడ్డగోలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. అయినా మా పోరాటం ఇక్కడితో ఆగదు. కరోనా సమయంలో ఊరిలో ప్రజలు చనిపోతుంటే కనీసం దాన్ని రివ్యూ చేయలేని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ప్రజలు చనిపోతున్నారు, సరిగా రివ్యూ చేయడు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని దొంగ కేసులు పెట్టి ఇరికిచ్చాలని ప్రయత్నిస్తున్నాడు ఈ దద్దమ్మ జగన్ రెడ్డి. నేను ఒక్కసారి చదివి వినిపిస్తున్నాను, చాలా పెద్ద లిస్ట్ ఉంది. శ్రీకాకుళం జిల్లాలో మొదలు పెడదాం. శాసనసభలో ప్రజల తరపున పోరాడుతున్న అచ్చెన్నాయుడు గారిని ఒక కాగితం చూపించి, కేవలం ఒక కాగితం పైన యువర్ ఆర్డర్ టు గో హెడ్ అంటే అది సెక్షన్ దగ్గరికి వెళ్ళాలా, మళ్ళీ ఫైల్ రావాలా. ఆ ఫైలు లేదు, పేమెంట్లు జరగలేదు. ఆ కాగితం చూసి ఆయన అరెస్ట్ చేశారు. తర్వాత మా ఆంధ్ర రాష్ట్ర మాజీ అధ్యక్షులు కళా వెంకటరావుని కూడా అడ్డగులుగా రాత్రి వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. అదంతా అందరూ చూసాం. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పోరాడిన తర్వాత మళ్ళీ ఆయన వదిలిపెట్టారు. ఇంకా కూనా రవి గారు అయితే ఇంటికి బయటకు అడుగు పెడితే ఒక కేసు అండి, పక్క ఇంట్లోకి వెళ్తే ఒక కేసు, అటు నుంచి మళ్ళీ ఇంటికి వస్తే ఒక కేసు. ఎందుకు పెడుతున్నారు కూనా రవి పైన? స్పీకర్ వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్నందుకు, ఆ నియోజకవర్గంలో స్పీకర్ గారు చేసే అవినీతిని చూసి నిలదీసినందుకు ఆయన పైన దొంగ కేసు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా అయింది, విజయనగరం కొద్దాం. అశోక్ గజపతిరాజు గారు ఆనాడు జగన్ రెడ్డి గారు అవినీతి కేసుల్లో ఆయనే పెట్టారు కేసు, ఆయన ఎర్రంనాయుడు గారు పెట్టారు. ఆ రోజు ఆయన పెట్టారు కనుక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దశాబ్దాలుగా మాన్సా ట్రస్ట్లో ఆయన పనిచేస్తున్నారు. ఆయన ఇప్పుడు తొలగించేసి ఎవరినో తీసుకొచ్చి మానస ట్రస్ట్ని కూడా ప్రైవేటీకరణ చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇంకా విశాఖపట్నంకి వస్తా, సబ్బం గారు ఇంటి పైన పడ్డారు, ఆ శాసనసభ్యుడు వెలపూడి రామకృష్ణ గారు ఇంటి పైన పడ్డారు. ఏకంగా గీతం గోడలు కూడా కొట్టడం మన అందరం చూసిన విషయమే. ప్రశాంతంగా పల్లా శ్రీనివాసరావు గారు అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూడా అతి దారుణంగా పర్మిషన్లు ఉన్నా కూడా అతి దారుణంగా అది కూడా కొట్టడం జరిగింది. ఇంకా ప్రశాంతంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లా అనుకుందాం. ఇంకా దెందులూరు ప్రభాకర్ విషయం మనందరూ తెలిసిందే. ఒక పంచాయతీ ఎన్నికలకు వెళ్తుంటే కేసు, రిటర్న్లో ఒక కేసు, మీడియాతో మాడితే ఒక కేసు. ఇంకా అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు అక్కడ శాసనసభ్యుడు చేస్తున్న కుంభకోణాన్ని మట్టి దొబ్బుతున్నాడు, గ్రావెల్ దొబ్బుతున్నాడు. అవన్నీ కోర్టుకెళ్ళి నిలదీసినందుకు ఆయన పైన దొంగ కేసులు పెట్టి ఏకంగా ఆయన జైలుకి పంపించాడు. ఆయన పోరాటం ఆపల. ఇంకేకంగా మా శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు గారు, మొన్న నేను హాస్పిటల్కి వెళ్తా, శాసనసభ్యుడిగా నేను హాస్పిటల్కి వెళ్తాను, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకోవాలని నేను బయలుదేరుతున్నానంటే ఆయన ఇంటి బయటకు రానిలా ఏకంగా రామానాయుడు గారి పైన ఎఫ్ఐఆర్ పెట్టారు. ఎంత అన్యాయం చూడండి. మళ్ళీ అమరావతికి వచ్చేగల అంటే ఇటు పక్కన కృష్ణ, ఇటు పక్కన గుంటూరు జిల్లా తీసుకుంటే ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు కూడా ఉన్నారు, రవీంద్రన్న గారు ఉన్నారు ఇక్కడ. ఆయన పైన దొంగ కేసు, ఎవరినో చంపేస్తే దానికి ఏం సంబంధం అంట ఆయన పైన దొంగ కేసు పెట్టారు, ఆయన జైలుకి వచ్చారు. ఏం తప్పు చేయని కోడెల శివప్రసాద్ గారిని వెంటాడి వెంటాడి అవమానించి ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. మొన్న జీవి ఆంజనేయులు గారు మాజీ శాసనసభ్యుడు కోవిడ్ హాస్పిటల్కి వెళ్ళి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చూద్దాన్ని బయలుదేరితే ఆయనే ఆపేశారు. ఇంకా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంకో పక్కన ప్రకాశం జిల్లాలో దశాబ్దాలుగా నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరి క్వారీలు కూడా మూసేసిన విషయం మనందరూ తెలిసినది. ఇంకా నెల్లూరులో ఆ సోమిరెడ్డి అన్న పైన ఇప్పటికీ కేసులు చాలా పెట్టారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి దాదాపు 18 గంటలు కూర్చోబెట్టారు. ఇంకా అక్కడ టౌన్లో శ్రీనివాస్ రెడ్డి గారి పైన కూడా కేసు పెట్టారు. ఇంకా కర్నూలు జిల్లాకు వస్తే భూమా అఖిలప్రియ పైన దొంగ కేసులు పెట్టారు. ఇంకా మొన్న మనం చూసాం, ఏం తప్పు చేయని బీసీ జనార్దన్ రెడ్డిని అతి దారుణంగా వాళ్ళ ఇంటి మీద, అంటే బీసీ జనార్దన్ రెడ్డి గారి ఇంటి పైన దాడి చేసాం కొంతమంది వస్తే, వాళ్ళని తరిమేదానికి ఈయన బయలుదేరితే ఆయన పైన దొంగ కేసులు పెట్టి ఇప్పుడు జైలుకి పంపించారు.